అంటే కిమ్మం తర్వాత మీరు చాలా కే.ఏ. పాల్ గారి మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే ఆయన జీరో నుంచి హీరోగా, హీరో నుంచి మళ్ళీ జీరోగా ఎలా పడ్డారు. సో ఆ రీసెర్చ్ గురించి అండ్ ఆయన మాటల్లో మీరు మీతో ఆయన మాట్లాడినప్పుడు అంటే బ్రో నాకు అనిపించింది, అంటే కే.ఏ. పాల్ గారి మీద వీడియో చేయాలి అనిపించింది. ఎందుకంటే ఈ కామెడీ ఎక్కువైపోయింది న్యూస్ ఛానల్స్లో, ఈ కామెడీ ఎక్కువైపోయి ఆయన కూడా ముద్దులు ఇచ్చేస్తుందంటే నాకు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా చీరాలకు వచ్చారు, నేను ఒంగోలులో ఉన్నప్పుడు ఒంగోలులో విపరీతమైన జనాలు వచ్చేవారు. ఆయన్ని ఒక దగ్గర నుంచి చూడాలంటే ఏది బాగా నీకు ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, లేకపోతే అదృష్టం ఉండాలి ఆయన అంత దగ్గర నుంచి చూడాలంటే. సో ఆ స్టేజ్లో ఉన్న పర్సన్ ఒకసారి ఇట్లా ఎలా అయిపోయాడు అని నాకు తెలుసుకుందాం నాకు ఫస్ట్ అనిపించింది. సో ఇంకా దాని గురించి చేశానన్నమాట నేను, ఫస్ట్ ఎలా రైజ్ అయ్యాడు కే.ఏ. పాల్ రైజ్ అని చెప్పి, తర్వాత ఎలా పడిపోయారని దాని గురించి బాగా రీసెర్చ్ చేసి చేశానమాట. ఆయన కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు, పిలిచారు ఇంటికి పిలిచారు. బ్రో ఇంటికి పిలిచిన తర్వాత అంటే ఆయన గురించి మీరు వీడియో చేశారు అండ్ మేము ఇప్పుడు చూస్తుంటే మాకు ఆయన వీరేలా కనబడుతుంటారు, బట్ ఆయన దగ్గర నుంచి చూశారు కాబట్టి వాట్ ఈస్ కే.ఏ. పాల్ అంటే దగ్గర నుంచి మీరు మాట్లాడినప్పుడు? అంటే ఆయన చాలా సింపుల్, అంటే ఇప్పుడు నేను అసలు ఫస్ట్ ఆయన కలుస్తానని అనుకోలేదు, అలాంటిది నన్ను పక్కన ముందు కూర్చోబెట్టి మాట్లాడుకుని చాలా సింపుల్గా ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే నాకేమనిపించింది అంటే ఇంకా ఆయన ఇంకా హెలిసినేషన్లోనే ఉన్నారేమో అనిపించింది నాకు. అంటే ఆ టైంలో ఉండేది కదా, ఇప్పుడు కొంచెం తగ్గింది కదా, కానీ ఆయన మాత్రం ఇంకా ఆ టైప్లో ఆ రోజుల్లో ఉన్నట్టే అనిపించింది నాకు. రియాలిటీలోకి ఇంకా రాలేదేమో అనిపించింది అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఆ స్టేజ్లో ఉండి ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం కష్టమే ఉండేది కాబట్టి అది. సో ఇప్పుడైతే మనిషి అయితే చాలా సింపుల్ అనమాట.